హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈరోజు కొత్త వంటతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే వామకూర అండి వామకూర అంటే ఎక్కువ మటుకు పల్లెటూరులో వాళ్ళకు బాగా తెలుస్తుంది వామ రెడీ అయ్యే ముందు పొలాల్లో చల్తారు కదా వామని ఇలా లేతగా ఉన్నప్పుడు ఈ విధంగా తెంపుకొని వస్తారండి కూర చేస్తారు ఇలా తెచ్చిన తర్వాత దాన్ని చిన్నగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసేయాలండి ఇలా ఇందులో పెసరపప్పు వేసి కర్రీ అయితే చేయాలి అది ఎలా ఏంటో చూపిస్తానో చూసేసేయండి ఈ విధంగా కడాయి పెట్టేసానండి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసాను ఇలా ఉల్లిపాయలు ఆయిల్లోనే వేగాలి ఇది దూరగా వేయించిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఆ వామ చాలా మంచిది కదా హెల్త్కు అది మనం బజ్జీలలో వేస్తూ ఉంటాము అలా రెడీ అయ్యే ముందు లేతగా ఉంటుంది కదా ఈ విధంగా లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకొని తెచ్చి ఈ విధంగా కూర చేసుకుంటారండి చాలా బాగుంటుంది పల్లెటూరిలో వాళ్ళకి బాగా తెలుస్తుందండి ఇది ఇందులో ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను పసుపు వేస్తున్నాను ఈ విధంగా అయితే మొత్తం కలిపేసేయాలి ఇందులో పచ్చికారం వేసి చేయాలండి నేను పచ్చికారం వేస్తున్నాను ప పచ్చి మిరపకాయలు సాల్ట్ వేసి పేస్ట్ చేసి పెట్టేశాను దాన్ని ఇందులో వేస్తున్నాను ఇలా పచ్చికారం వేసేసి కర్రీ అయితే రెడీ చేస్తున్నానండి పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే పేస్ట్ వేస్తున్నాను ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లోనే మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టి పెట్టి పక్కన ఉంచాం కదా పెసరపప్పు పెసరపప్పుని వేస్తున్నానండి నానబెట్టేశానండి ఒక వన్ అవర్ నానబెట్టేసాను తొందరగా ఉడికిపోతుంది ఇందులో చాలా బాగుంటుందండి పెసరపప్పు వేయడం వల్ల ఈ వామకూర ఈ విధంగా మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వామకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి కడిగి పక్కన ఉంచేసాము దాన్ని ఇందులో వేసేసేయాలండి చూడండి ఇలా వామ తింటే ఎలా ఉంటుందో స్మెల్ అలాగే ఉంటుంది కొద్దిగా వే బాడీకి వేడి కూడా వేడి చేస్తుందండి జలుబు దగ్గు చేసినప్పుడు ఇలా వామ వేసుకుంటూ ఉంటాం కదా అలాగే కూర కూడా చాలా మంచిది హెల్త్కు అప్పుడప్పుడు తినాలండి మాకు పొలాల దగ్గర కాబట్టి పొలాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు మీరు కూడా చూస్తారనేసి ఇలా మీకైతే చూపిస్తుందండి కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా తక్కువ అవుతుందండి ఇది ఉడకడం వల్ల కొద్దిగానే అవుతుంది ఇప్పుడు మూత పెట్టేద్దాము ఇలా మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఆగి చూద్దాము చూడండి ఇలా దగ్గర పడిపోయింది ఇందులో ఆల్రెడీ పసుపు వేసాము మనము ఉప్పు కారం కూడా వేసాము ఎందుకంటే పచ్చిమిర్చిలో సాల్ట్ వేసాం కదా ఇందులో ఇక మళ్ళీ వేయాల్సింది ఏమీ లేదండి పప్పు ఉడికితే సరిపోతుంది ఇంతేనండి కొద్దిగా వాటర్ వేసేసి పప్పు ఉడకబెట్టేసేయాలి ఆ పప్పు ఉడికేంత వరకు మనం మళ్ళీ కలిపేసి మూత పెట్టేసామంటే ఉడికిపోతుంది ఇలా మొత్తం కలిపేసేయాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది రొట్టె రొట్టెకు చపాతికి అలాంటి వాటికి చాలా బాగుంటుందండి ఇప్పుడు వాటర్ వేసాము ఉడుకుతుందండి మూత పెట్టేద్దాము ఇలా ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చండి కూరని వామ కూర వామని మనం పొలాల చల్లినప్పుడు ములుస్తుంది కదా అది కొద్దిగా కొద్దిగా పైగా పెద్దగా రాగానే ఈ విధంగా అయితే కొత్తిమీర అంత సైజు వస్తుందండి అప్పుడు కట్ చేస్తారు ఇలా కూర చేసుకుంటారండి చా హెల్త్కి చాలా మంచిదండి చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఇంకొద్దిగా ఉండాలి ఉడకాలి కొద్దిగా మగ్గనిద్దాము ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా అయితే కర్రీ చేసుకోవచ్చు అండి ఎక్కువ ప్రాసెస్ ఏమీ ఉండదు ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా వామ కూరని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఎంతో మంచిది వామ ఆ వామ ఎలా తయారవుతుందంటే పొలాల్లో వామ రెడీ అయ్యే ముందు వచ్చే కూరని ఈ వామ కూర నేను లేతగా ఉన్నప్పుడు కట్ చేసా కట్ చేసి ఈ విధంగా కర్రీ చేస్తారు ఇంతేనండి ఈజీగా పామకూర అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసాను ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇలా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి